డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. సినిమా రిలీజ్ అవ్వకముందు ఏ విషయాలు చెప్పకూడదండి, అంటే ఆ సినిమా గురించి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి షూటింగ్ జరిగినప్పుడు ఏమైనా చెప్పేవాడా బాబు, అంటే కార్తిక్ అమ్మాయి ఇలా జరిగింది ఇలా జరిగింది? తను ఇంటికి వచ్చాడంటే నాకు ఒక 1 or 2 hours నా బ్రెయిన్ నా అన్ని వాడికి ఇచ్చేయాలండి. మొత్తం ఆ డే జరిగిందంతా ప్రతి పిన్తో సహా చెప్తాడు, ఏం జరిగింది ఏంటి మొత్తం, ఎవరితో ఏం జరిగింది, గుడ్ ఆర్ బ్యాడ్, ఎనీథింగ్ అన్ని షేర్ చేసుకుంటాడు. సినిమా విషయాలు ఏం చెప్పేవాడండి షూటింగ్ అప్పుడు? అదే అసిస్టెంట్ డైరెక్టర్ అన్న ఇట్లా మేము ఇలా ఆడుకున్నాము షూట్ క్యాప్ లో, ఈ రోజు ఇలా జరిగింది, నీల్ సార్ నన్ను అప్రిషియేట్ చేశారు, అట్లా ఏదో ప్రతిదీ జరిగేవన్నీ చెప్తా ఉండేవాడు. అయితే కార్తికేయ నీకు క్యారవాన్ అంటే ఇప్పుడు పూర్వం ఏంటంటే చెట్లకి నీకు తెలియదు అనుకుంటా, పూర్వం సినిమా షూటింగ్ వెళ్ళి చూసేవాళ్ళం చెట్ల కింద సినిమా గ్యాప్లో, ఆ గ్యాప్లో ఆ షూటింగ్ గ్యాప్లో మొత్తం ఎంత పెద్ద హీరో అయినా సరే ఆ చెట్టు కింద అక్కడ ఒక ఇంట్లోనో ఫ్యాన్ వేసుకుని కూర్చునేవారు, చైర్ వేసుకుని అలా పుస్తకాలు చదువుకునేవారు. మీ షూటింగ్ గ్యాప్లో మీకు అంటే క్యారవాన్ ఇచ్చారా లేకపోతే రూమ్స్ ఏమైనా బుక్ చేసి ఇచ్చారా రామోజీ ఫిల్మ్ సిటీలో? అక్కడ కంటిన్యూస్ షెడ్యూల్ ఉండేది కాబట్టి రూమ్స్ ఇచ్చారు. రూమ్స్ నుంచి షూట్కి వచ్చాక అప్పుడప్పుడు క్యారవాన్ ఉండేది, అప్పుడప్పుడు ఉండేది కాదు. ఒకవేళ క్యారవాన్ ఉన్నా కూడా నాకు సెట్లో తిరగడం, నా సీన్ ఉన్నా లేకపోయినా నాకు ఆ మానిటర్ చుట్టూ కెమెరా చుట్టూ సెట్లో ఏం జరుగుతుందని చూడడం ఇంట్రెస్ట్ కాబట్టి ఉన్నా కూడా పెద్ద ఉండేవాడిని కాదు. అంటే కొంతమంది ఏమంటారంటే నీ సీన్ అయిపోయింది అనుకో, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, నీకేంటి సంబంధం, అలా అని అంటుంటారా లేదా? నేను చెప్తాను అంటే అలా అని ఎవరు అనలే, కానీ వెళ్ళి రెస్ట్ తీసుకోరా మళ్ళీ నీ సీన్కి అప్పటికి ఎనర్జీ కావాలంటే సరే అని కూర్చేసుకొని మళ్ళీ సెట్లోనే కూర్చుంటా. కానీ క్యారవాన్కి వెళ్తే ఎంతసేపు ఉంటాం అలా ఫోన్ చూసుకుంటా బోరు, సో దాని బదులు సెట్లో ఉంటే ఇంకా హ్యాపీ ఉంటుంది. సో అలా నువ్వు ఫోన్ ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, పవన్ కళ్యాణ్ ఆయన కొన్ని వేల బుక్స్ చదివారని ఆయన మీటింగ్లో చెప్తుంటారు అనమాట, అలాగే కేసీఆర్ కూడా. నేనేమన్నానంటే నీ ఖాళీ ఉన్నప్పుడు పుస్తకాలు చదువు, నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే సెల్లో ఎప్పటికైనా అది రకమైన నీకు ఎనర్జీ డిక్రీజ్ అయిపోద్ది కానీ ఇంక్రీజ్ అవ్వదు. నువ్వు బుక్స్ రీడింగ్ అలవాటు చేసుకున్నావు అనుకో, మీ జనరేషన్ అంతా నాకు తెలుసు ఫేస్బుక్ సోషల్ మీడియా మీద ఎక్కువ ఉంది, ఇన్స్టాగ్రామ్ అని చూస్తుంటారు. నువ్వు మాత్రం కార్తికేయ దేవ్ అంటే దేవుడితో సమానం, నా రూటే సపరేట్ అని మోహన్ బాబు అంటుంటాడు, నా రూటే సపరేట్ రా అని. అలాగే నువ్వేం బుక్స్ చదవడం నేర్చుకో. షూర్. ఇప్పుడు మరి ఈ సినిమా ఇంకా విశేషాలు ఏమున్నాయి బాగా నీకు నచ్చిన సీన్లు ఏమున్నాయి, ఫైటింగ్స్ ఏమున్నాయి, ఎమోషనల్ సీన్స్ ఎక్కడ ఏడుపు వచ్చిందా నీకు? అంటే మదర్ సెంటిమెంట్ ఒకటి ప్లాస్టిక్ వస్తుంది ఆవిడ భయపడిపోద్దంట, అది ఏంటి అర్లీ గా అంటే ఏమన్నా ఎమోషనల్గా నీకు ఏమైనా అనిపించిందా ఈ సినిమా గురించి? ఆ ప్లాస్టిక్ వస్తువు గురించి చెప్పకూడదు, ఇప్పుడు మీరు సినిమా చూడాలి. కానీ లైక్ ఎమోషనల్ సీన్స్ అంటే ఇంకా మేము చేసేటప్పుడు అవి ఇప్పుడు థియేటర్లో చూసుకున్నా అందరు బాగా వచ్చాయి అంటున్నారు, కానీ నేనేమో ఇంకా బాగా చేసి ఉండాలని నాకు ఉంది. నీకు తెలుస్తుంది అంటే నాకు ఇంకా బాగా చేయాలని ఉంటుంది ఎప్పుడు చూసినా. సో అలా చేయడం, ఫైటింగ్ సీన్స్ మాకు పెద్ద ఉండవు కానీ ఉంటాయి చిన్న చిన్నవి. యా అలా నువ్వు ఎప్పుడైనా ఫైటింగ్ సీన్లు చూసావు ఈ సినిమాకి సంబంధించి ఫైటింగ్ సీన్లు? ఇప్పుడు ఇప్పుడున్న సినిమాల్లో నువ్వు నీ సీన్స్ కాకుండా వేరే చోట కూర్చుని అన్నావు కదా, ఏమేమి చూసావు నువ్వు? నేను చిన్న చిన్న అంటే నువ్వు చూసిన ఏమైనా కట్ అయిపోయినాయా అందుకు అడుగుతున్నా అనమాట. లేదు, నేను మా షెడ్యూల్ అప్పుడు మాక్సిమం రోజంతా మాదే జరిగేది. అప్పుడప్పుడు చిన్న చిన్న మాంటేజెస్ వేరేవి, ఇప్పుడు ట్రైలర్లో చూస్తే చాలామంది గుంపుగా ఉండి ఇలా ఏదో ఒక ఇప్పుడు సెర్బియన్ ఆర్మీ అన్నప్పుడు అందరూ వచ్చి ఒక దగ్గర నుంచి ఉంటారు ఇలా, అలాంటి చిన్న చిన్న మాంటేజెస్ తీసేవాళ్ళు అంతే, అవే చూసాను. అవి చూసావు మొత్తం? నువ్వు చూసినవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో, ఎక్కడ కట్ అవ్వలేదు. ఇంకా ఫుడ్ ఎలా ఉంటుంది మీకు, ఫుడ్ ఏమి ఇచ్చేవారు మీకు, ఏం కౌంటర్ ఇస్తారా లేకపోతే వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకోవాలా? ఫుడ్ చాలా బాగుండేది, హుంబాలే ప్రొడక్షన్ చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు. సో ఆ ఫుడ్ విషయంలో కానీ చూసుకునే విషయం టైమింగ్స్ ప్రతిదీ చాలా కంఫర్టబుల్గా చూసుకునేవాళ్ళు. ప్రశాంత్ నీళ్ళు డైరెక్టర్ గారితో మాట్లాడావు కదా, నెక్స్ట్ మూవీస్ కూడా ఏమన్నా నాకు ప్లీజ్ మా అంకుల్ ఛాన్స్ ఇవ్వమని అలాగే అడిగేవాడిని? అంటే లేదు, అంటే అంత క్లోజ్గా మాట్లాడడానికి అవకాశం ఉందా లేదా అని. చాలా క్లోజ్ ఉంటారు సార్, చాలా జోవియల్గా కూడా ఉంటారు, బట్ ఎంత క్లోజ్ ఉన్నా అది అడగడం అనేది నా వ్యూ నుంచి కరెక్ట్ కాదు, సో నేను అలా అడగలే. బట్ సార్కి నా పర్ఫార్మెన్స్ బాగా నచ్చేసి టైమింగ్ కూడా చూసుకోకుండా పృథ్వీరాజ్ సార్కి ఒకరోజు 2 o'clock ఎర్లీ మార్నింగ్ 2 o'clock మెసేజ్ చేసి, ఈ అబ్బాయి ఏ సీన్ అయినా చేయగలడు, మీ సినిమాలో కూడా తీసుకోండి అని ఆయనకి సజెస్ట్ చేశారు. ఆయన కూడా నా యాక్టింగ్ నచ్చి ఆయన సినిమా లూసిఫర్ 2లో నన్ను ఆయన చిన్నప్పటి రోల్కి తీసుకున్నారు. ఓ చిన్నప్పుడు రోజు తీసుకున్నాడు, వెరీ గుడ్, థ్యాంక్, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. రియల్ అంటే మంచి మంచి ఛాన్స్లు వచ్చేస్తున్నాయి నీకు, ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యావు నువ్వు,
చిన్న 1 crore తర్వాత అంటే 70 lakhs బడ్జెట్లో చాలామంది యాక్ట్ చేస్తుంటారు. పాపం ఆ సినిమా రిలీజ్ అవ్వక ఉంటారు. కానీ ప్రపంచంలో ప్రభాస్ సినిమా అంటారు, ప్రభాస్ను చూద్దాం ప్రా బా అని చాలు, ఓ ఆనందపడిపోతుంటారు. అసలు ఏంటంటే అంత క్రేజ్ ప్రభాస్కి నాకు అర్థం లేదు. ఇప్పుడు ఏంటి 2 రోజుల నుంచి అసలు మేము షూటింగ్ లేవు వెళ్ళి సలార్ 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 అని అలాగా సలసల్లాడిపోతున్నారు అందరూ. ఏంది ఎందువల్ల అంటే అంత క్రేజ్? అఫ్ కోర్స్ ఆయన యాక్టింగ్ కానీ మెయిన్ ఆయన నాకు తెలిసినంత వరకు బయట ఉండే బిహేవియర్ కూడా, డార్లింగ్ ప్రభాస్ అంటారు కదా అందుకే అందరినీ బాగా చూసుకోవడం, ఆయన యాక్టింగ్ సో అందరికీ ఒక్కొక్కరికి ఒక్కో వ్యూలో ఆయనకి బాగా దగ్గర అయ్యారు. సో అందుకని ఇంత ఫాలోయింగ్ అనుకుంటున్నాను. ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్ ఉంది, ప్రభాస్ అనుకో ఇంకో రేంజ్ ఉంది, అది ఎందువల్ల ఆ క్రేజ్ అని నీ మాటలో చెప్పగలవా అని? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ, మనం ఏది ఎవరిని కంపేర్ చేయలేము. బట్ ప్రభాస్ సార్ ఇప్పుడు చెప్పే కదా ఆయన యాక్టింగ్ కానీ ఆయన మెయిన్ కట్అవుట్ అంత 6 అడుగులు, సో ఆయన మంచితనం డార్లింగ్ ప్రభాస్ అన్నాం, సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఎలివేషన్ ఎలా ఉంది? ఎలివేషన్ అంటే ఇలా ఆయన ఇంట్రడక్షన్ కానీ అన్నీ నీకు ఏమనిపించింది? అది చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ అవి చాలా బాగుంటాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ మెయిన్గా ఆయన ఎంట్రీ క్లైమాక్స్ ఇవంతా చాలా బాగుంటాయి. అలా అతుక్కుపోతాం మనకి తెలియదు అక్కడ 3 hours సినిమాని మనం అనిపించదు మనకి. ఇప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా నీకు ఫోన్ చేయడం కానీ లేదా కనబడి చెప్పడం కానీ, మీ క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు కదా టీచర్లు ప్రిన్సిపాలు మీ ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఏమన్నారు మీ నేబర్స్? అంటే ఇంకా సినిమా టికెట్లే చాలామందికి దొరకలేదు, బట్ చూసిన వాళ్ళు అయితే చాలా బాగా చేసేవారు, ఎరగొట్టేసావు అన్నావు, కంగ్రాట్స్ ఫర్ యువర్ బ్లాక్ బస్టర్ అని టీచర్స్ మెసేజ్ పెట్టడం. టీచర్లు మరి తిట్టరా? లేదు చాలా సపోర్టివ్ ఉంటారు. ఎరా కార్తికయ్య ఏరా ఏంటో నాటకాలు వేస్తున్నావు సినిమాలు వేస్తున్నావు లేదు అలా ఏమి ఉండదు, చాలా సపోర్టివ్ ఉంటారు టీచర్స్. ఇంకోటి ఏంటంటే నేను యాజ్ ఎ ప్రిన్సిపల్గా చెప్తున్నా, స్కూల్స్ ఉన్నాయన్నమాట కాకినాడలో, నువ్వు ఎంత హీరో అయినా సరే ఎడ్యుకేషన్ కూడా బాగా చూడాలి, ఇంగ్లీష్ బాగా హిందీ రావాలి నీకు, వీలుంటే అదర్ లాంగ్వేజ్ కూడా నేర్చుకో. నీకు ఏదైనా తమిళ్ కానీ కన్నడ కానీ ఛాన్స్ వచ్చింది అనుకో, ఆ భాషలో ప్రకాష్ రాజులాగా నువ్వు మాట్లాడేయాలి. 30 డేస్లో ఈ లాంగ్వేజ్ అని ఉంటుంది, కన్నడ నేర్చుకోండి 30 రోజుల్లో అలా ఉంటుంది అన్నమాట. ట్రై చేయి, నీకు ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకో. అది నేను లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రిఫర్ చేసేది ఒకటి మనుషులతో తిరిగితే ఈజీగా వచ్చింది అనుకుంటా, నెక్స్ట్ ఆ లాంగ్వేజ్ సినిమాలు ఒకటి, ఈ రెండు నాకు బాగా ఇంట్రెస్టింగ్. సినిమాలు చూస్తే చూడు, కానీ నీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు సెల్ పదులు బుక్ చదువుకో, నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి నీకు ఇంట్రెస్టెడ్, పోనీ సినిమాల మీదే బుక్స్ ఉంటాయి. అవునవును కరెక్ట్. సినిమాల మీద నటన మీద లేకపోతే ఇదివరకు డైరెక్షన్ నా అనుభవాలన్నీ అక్కినే నాగేశ్వర గారు ఉంటాయి, ఎన్టీ రామారావు జీవించేది ఆయన ఎలా అంత ఒక యాక్టర్ చీఫ్ మినిస్టర్ అయిపోయాడు, ఎంజి రామచంద్రన్, ఇక్కడేమో అది ఎన్టీ రామారావు. పవన్ కళ్యాణ్ ఎంత క్రేజ్ చూడు అసలు, అండ్ సినిమా యాక్టర్ అవ్వబట్టే కదా అందరికి తెలిసింది అదనమాట. పవన్ కళ్యాణ్ తర్వాత నువ్వు వచ్చేయాలి మళ్ళీ నెక్స్ట్, అది నా కోరిక. ఇప్పుడు అమ్మ దగ్గరికి వద్దాం మళ్ళీ ఒకసారి. అమ్మగారు మరి ఇప్పుడు మరి ఈ చదువు విషయం ఇంటి దగ్గర మీకు ఇంకో పాప ఉన్నట్టు తెలిసింది, వీళ్ళిద్దరూ బాగా ఫైటింగ్ చేసుకుంటారు ఇంట్లో అన్నా? ఇద్దరు టామ్ అండ్ జెర్రీ, నాకు తలనొప్పి వచ్చింది ప్రతి చిన్న విషయాన్ని కొట్టుకుంటారు.